అతను అంత ఆవేశంగా ఉంటాడంటే, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు సార్. ఏది, ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్, తండ్రి, కొడుకు. ఓకే. ఒక సింగిల్ రూమ్, రెండు రూముల హౌస్ సార్, ఢిల్లీలో. అయితే ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న ఏదో ఏదో చిన్న చోట మోట ఇలా ఏదో ఏదో లేకపోతే ఏదో బిజినెస్ లేదు, చిన్న చిత్తగా బిజినెస్లు అన్నీ ఫెయిల్ అయిపోయి ఇంటికి రెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి సార్. ఆ ల్యాండ్ లార్డ్ వచ్చి మన సినిమాల్లో చూసినట్టు ఒకసారి వార్నింగ్ ఇస్తాడు, రెండోసారి, మూడోసారి గిన్నెలు ఎగరేయటం మొదలు పెట్టాడు సార్. ఇంట్లోంచి సామాన్లు ఎగరేయటం. ఆ రోజు చూస్తూ చూస్తూ వాళ్ళ తల్లిదండ్రులు బాధపడే విధానం చూసి ఎంత ఆవేదన చెందుతాడంటే, ఆ రోజు నిశ్చయించుకుంటాడు సార్ దట్ నేను బతుకున్నంత కాలం 10 జనరేషన్కి సఫర్ అవ్వకూడదు, నా 10 తరాలు సఫర్ అవ్వకూడదు, అంత కష్టపడాలి.